జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు ఈ మధ్యకాలంలో ఆయన చాలా స్లోగా మూవీలు చేస్తున్నారు ఈ క్రమంలో ఇటీవల సంక్రాంతికి నాస్వామిరంగానే మూవీతో మన ముందుకు వచ్చారు ఈ చిత్రానికి అద్భుతమైన టాక్ వచ్చింది ఓవర్సీస్లో కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ సంపాదించుకొని సంక్రాంతి బరిలోకి వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకొని అద్భుతమైన లాభాలు తీసుకువచ్చింది ఈ సినిమా ఊహించిన విధంగా వసూళ్లు రాబట్టింది ఇప్పటికే టార్గెట్ను చేరుకుంది నాగార్జున నా రంగ సినిమా పదిహేను రోజుల్లో ఎంత వసూళ్లు తీసుకువచ్చింది పదహారో రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ ఎండస్ట్లో రిపోర్ట్ను బట్టి చూద్దాం కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా స్వామి రంగ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాస్ చిట్టూరు నిర్మించారు ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్గా అలరు నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీలవాణి సంగీతాన్ని అందించారు ఈ సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరిగింది టీజర్ ట్రైలర్ ప్రచార చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి బిజినెస్ చూస్తే నైజాం ఐదు కోట్లు సీడెడ్ రెండు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు ఎనిమిది కోట్ల మేర బిజినెస్ జరిగింది మొత్తంగా తెలుగులో పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలు గమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి ఓవర్సీస్ రెండు కోట్లతో కలిపి పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షల మేర బిజినెస్ చేసుకుంది ఈ సినిమా నాసామరంగ మూవీకి పదిహేనవ రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ మళ్ళీ పెరిగింది శని ఆదివారాల్లో క్రమంగా దీనికి వసూళ్లు కూడా పెరిగాయి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ సెవెంటీ పర్సెంట్ వరకు ఈ సినిమాని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఆక్యుపెన్సీ క్రమంగా పెరుగుతూనే ఉంది రెండు కోట్ల రూపాయల వరకు గ్రాస్ వచ్చింది సంక్రాంతికి లేటుగా వచ్చిన కింగ్ అక్కినేని నాగార్జున లేటెస్ట్గా అదరగొట్టారని చెప్పాలి ఈ మూవీతో ముందు థియేటర్ల కొరత అనేది కనిపించినా తర్వాత క్రమక్రమంగా థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతూ వచ్చింది యాభై ఎనిమిది కోట్ల రూపాయల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటికే లాభాల్లోకి వచ్చింది ఈ సినిమా క్రేజీ కాన్సెప్ట్తో తీసుకువచ్చిన ఈ సినిమా పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు బిజినెస్ చేసుకుంది బ్రేక్ ఇవెన్ పాయింట్ పంతొమ్మిది కోట్లుగా నమోదైంది పదహారో రోజు సుమారు కోటి డెబ్బై ఐదు లక్షల వరకు వసూలు రావచ్చని ట్రేడ్ అనలిస్టులు కూడా భావిస్తున్నారు